Hi traders, good morning to all. Actually, నేను ఈ యొక్క ఇప్పుడు ఈ మెసేజ్ ఇవ్వడానికి కారణం ఏంటంటే, చాలామంది సార్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ నెక్స్ట్ మూమెంట్ ఏంటి అని అడుగుతున్నారు. అంటే మార్కెట్ వచ్చి ఒక 2 to 3 months ఇక్కడే అలా ఉంది, అలాగే అంటే 1000 పాయింట్స్లో మార్కెట్ సస్టైన్ అవుతుంది. యాక్చువల్గా ఇప్పుడు మనం ఇప్పుడు చూడాల్సింది చాలా ఇంపార్టెంట్గా, మార్కెట్ వచ్చి నెక్స్ట్ అంటే నేనేది మనం చూద్దాం. ఇప్పుడు డీటెయిల్డ్గా చార్ట్లో మనం చూద్దాం అసలు ఎక్కడి దాకా వెళ్ళడానికి ఇప్పుడు ఫర్దర్గా మనకి ఛాన్సెస్ ఉన్నాయని మనం చెక్ చేద్దాం. మార్కెట్ వచ్చి ఇప్పుడు ఒక బుల్ ట్రెండ్ ఫామ్ అయింది. నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ రెండు అంటే నెక్స్ట్ 2 to 3 months ఎక్కడ దాకా వెళ్ళచ్చు అని మనం డిసైడ్ చేయొచ్చు అన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నిఫ్టీ చూద్దాం. నిఫ్టీ ఇది, నిఫ్టీ మనం వీక్లీ చార్ట్లో ఉన్నాం. ఇప్పుడు ఈ వీక్లీ చార్ట్లో మార్కెట్ వచ్చి కంప్లీట్ ఇక్కడ ఒక బుల్ తీసుకునింది, తర్వాత ఇక్కడ నుంచి మార్కెట్ ఒక కొద్ది కరెక్షన్, ఇప్పుడు మంచి బ్రేక్అవుట్స్ వచ్చి ఉన్నాయన్నమాట. ఇక్కడ మీద మార్కెట్ వచ్చి ఎవ్రీ డిప్ బయ్యే, అంటే మనకు ఒక 300-400 పాయింట్స్ కరెక్షన్ వచ్చినా కూడా డెఫినెట్గా మంచి బయింగ్ అవుతుంది. ఎందుకంటే మన యొక్క స్టాప్ లాస్ అనేది ఫిక్స్ అయిపోయింది 14,150 ఈ స్టాప్ లాస్. మార్కెట్ ఎంత దిగినా కూడా బేస్ అయిపోయింది అన్నమాట. నెక్స్ట్ 2 to 3 months నిఫ్టీ వచ్చి డెఫినెట్గా ఒక మంచి ర్యాలీ ఉంది, ఎందుకంటే ఒక బుల్ స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు ఎవ్రీ డిప్ బయ్యే మార్కెట్ అలాగే కనబడుతుంది, ఎందుకంటే మార్కెట్ నెక్స్ట్ లెగ్ ఆఫ్ ర్యాలీ వచ్చి ఇంకా బాగా 15,450 అబోవ్ పైన మార్కెట్ 1 day సస్టైన్ అయితే ఇంకా మన ఇప్పుడే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ నుంచి కూడా ఇక్కడ నుంచి ఏంటంటే ఒక కరెక్షన్ వచ్చినా కూడా ఇట్స్ బుల్ ట్రెండ్, ఎందుకంటే ఒక 300 పాయింట్స్ దిగినా కూడా మార్కెట్ వచ్చి ఇప్పుడు 300-400 పాయింట్స్ దిగినా కూడా మార్కెట్ వచ్చి అప్ ట్రెండే, కంప్లీట్గా అప్ ట్రెండే. ఇక మీద మార్కెట్లో షార్ట్స్ అనేది చాలా క్విక్గా ఫినిష్ చేసుకోవాలి. అంటే షార్ట్స్ వెళ్ళారనుకోండి మార్కెట్ వచ్చి క్విక్గా కవర్ చేసేయడం, ఇంట్రాడే క్లోజ్ చేసేయడం అలా చేసుకోవాలి. ఎందుకంటే ట్రెండ్ వచ్చి ఇప్పుడు అప్ ట్రెండ్ ఫామ్ అయిపోయింది. ఈ అప్ ట్రెండ్లో వచ్చి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే కరెక్షన్ ఒక 300 పాయింట్స్ కరెక్షన్ అయినా కూడా అది డౌన్ ట్రెండ్ అని అనుకోకూడదు, అది ఒక హెల్తీ కరెక్షన్గానే తీసుకొని ఇమ్మీడియట్గా సేమ్ డే కూడా బౌన్స్ బ్యాక్ అయిపోవచ్చు ఇప్పుడుండే పరిస్థితులు. మార్కెట్ వచ్చి కంప్లీట్ బుల్లిష్లో ఉంది. నిఫ్టీ 1000 పాయింట్స్ ఇక్కడ నుంచి మనకి ఒక ర్యాలీ అనేది ఉంది నెక్స్ట్ 2 to 3 months చూస్తారు మీరు. ఎందుకంటే ఒక 16,000 రేంజ్లో మార్కెట్ ఇప్పుడు వెళ్ళడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంది, వెళ్తుంది కూడా నిఫ్టీ. కాకపోతే బ్యాంక్ నిఫ్టీ చూద్దాం. నిఫ్టీ కూడా నేనేమంటానంటే ఈ ర్యాలీ ఎలా ఉంటుందంటే కొద్దిగా అప్ అండ్ డౌన్స్గానే ఉంటుంది. ఒక కరెక్షన్ రావడం ఇలా వెళ్ళడం, కరెక్షన్ రావడం ఇలా వెళ్తూనే ఉంటుంది అది. అయితే ఈ ర్యాలీలో ఏంటంటే ఎక్కువ బయింగ్ ఎక్కడంతా మీకు బయింగ్ ఆపర్చునిటీస్ వస్తే బయింగే చేయండి, అది నా యొక్క బెస్ట్ అడ్వైస్ అన్నమాట. నేను ట్రెండ్ చెప్పేశాను, నెక్స్ట్ 2 months వచ్చి మార్కెట్ వచ్చి అప్ ట్రెండే. 1 or 2 months వచ్చి మార్కెట్, ఎందుకంటే 16,000 వచ్చేదాకా మార్కెట్ వచ్చి పైకే వెళ్తుంది, అది ఒక ఇంటిమేషన్ ఇచ్చాను.
చాలామంది నన్ను అడిగారు, సార్ మీ వ్యూ చెప్పండి అని. అందుకనే నేను ఆన్లైన్ క్లాస్లో ఉన్నాను, జస్ట్ ఒక చిన్న బ్రేక్ తీసుకొని వచ్చున్నాను. హాఫ్ అన్ అవర్ బ్రేక్ తీసుకున్నాను, తీసుకొని లైవ్లోనే ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. మార్కెట్ చూడండి, ఇప్పుడు వీక్లీ చార్ట్ అయితే పెట్టింది మీద మార్కెట్ వచ్చి డెఫినెట్గా కమింగ్ 4 to 8 weeks డెఫినెట్గా మార్కెట్ వచ్చి రూపురేఖలు మారిపోయి ఉంటుంది. 8 వారాల్లో పైకే ఉంటుంది, డిప్ అయినా కూడా మార్కెట్ అప్పే, అప్ ట్రెండే, ఎందుకంటే పైకే వెళ్తుంది మార్కెట్. 1000 పాయింట్స్ నిఫ్టీలో మనకి సాలిడ్గా ఉంది. ట్రేడింగ్ చేసేవాళ్ళు చాలా జాగ్రత్తగా చేసుకొని డెఫినెట్గా ఒక మంచి ఆపర్చునిటీగా ఉంటుంది, వెళ్తుంది. తర్వాత బ్యాంక్ నిఫ్టీ చూద్దాం. బ్యాంక్ నిఫ్టీ చేయండి. యాక్చువల్గా వచ్చి చూడండి, బ్యాంక్ నిఫ్టీ కూడా మనకి ఏంటంటే ఎగ్జాక్ట్గా బ్యాంక్ నిఫ్టీ కూడా మనకి ఒక 4000-5000 పాయింట్స్ బ్యాంక్ నిఫ్టీ కూడా ఒక ర్యాలీ ఉంది. అంటే ఆల్మోస్ట్ ఒక 40,000 దాకా బ్యాంక్ నిఫ్టీ వెళ్ళడానికి రెడీ అయింది. ఒక 4 to 8 weeks బ్యాంక్ నిఫ్టీ వచ్చి ఖచ్చితంగా మూవ్ అవుతుంది. అలాగే ఉంది ఇప్పుడు ఉండే మూమెంట్. కాబట్టి బ్యాంక్ నిఫ్టీ కూడా ఒక మంచి 4 to 8 weeks మార్కెట్ బ్యాంక్ నిఫ్టీ కూడా 39,000 దాకా వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. బ్యాంక్ నిఫ్టీ కూడా ఎవ్రీ డిప్ మనకి బయ్యే వస్తుంది. 1000 పాయింట్స్ 2000 పాయింట్స్ డిప్ అయినా కూడా అక్కడి నుంచి మళ్ళీ టానే వెళ్ళిపోతుంది. బ్యాంక్ నిఫ్టీ కూడా ఇదే స్టాప్ లాస్, అంటే ఇదే స్టాప్ లాస్ అన్నమాట. 30,400 వస్తుంది స్టాప్ లాస్. ఏదైనా జస్ట్ ఏదైనా మనకి సంథింగ్ మనం లోపల ఉండాలంటే మనకు స్టాప్ లాస్ అనేది తెలియాలి కదా. కాబట్టి చెప్తున్నాను, ఇప్పుడు ఎందుకైనా సరే మార్కెట్ కన్ఫామ్గా ఒక 4 to 8 weeks 8 వారాల్లో మార్కెట్ వచ్చి బ్యాంక్ నిఫ్టీ కూడా 39,000 దాకా వెళ్తుంది. ఎందుకంటే ఇక్కడ బాగా కన్సల్టేషన్ అయిపోయింది. ఇప్పుడు కన్సల్టేషన్ అయిన తర్వాత ఇక మార్కెట్ వచ్చి నెక్స్ట్ ఖచ్చితంగా మనకి మంచి ర్యాలీ ఇస్తుంది. ఇంటర్నెట్ ఏదో ప్రాబ్లం ఉంది, ఇచ్చేయండి. చూడండి వచ్చి మంచి ఒక చూడండి, ఇక్కడ నుంచి మార్కెట్ 16,000 నుంచి 37,000 దాకా వచ్చింది. నెక్స్ట్ ఇప్పుడు మనకి ఈ యొక్క 4 to 8 weeks బ్యాంక్ నిఫ్టీ ఏదైనా సరే స్టాప్ లాస్ వచ్చి ఇదే అవుతుంది చాలా వరకు. ఎందుకంటే ఈ అప్ ట్రెండ్కి ఇదే స్టాప్ లాస్. ఎందుకంటే మనకి ఇక్కడ ర్యాలీ స్టార్ట్ అయిన తర్వాత ఈ స్టాప్ లాస్ పెట్టే చూడండి. ఇప్పుడు జస్ట్ ఒక ఎగ్జాంపుల్గా చెప్తాను, మనకి ఇక్కడ బ్రేక్అవుట్ వచ్చిన తర్వాత ఇక్కడ ఈ స్టాప్ లాస్ బేస్ చేసుకునే మార్కెట్ ఇక్కడ దాకా వెళ్ళింది. సేమ్ ఇప్పుడు ఇదేలాగా ఈ స్టాప్ లాస్ బేస్ చేసుకుని మార్కెట్ ఎక్కడ దాకా వెళ్ళొచ్చు అని కూడా మీరు అంచనా వేసుకోవచ్చు. ఒక మంచి ర్యాలీ ఉంది,
డెఫినెట్గా సేమ్ అదేలాగా నిఫ్టీ కూడా ఇక్కడ మనకి ర్యాలీ స్టార్ట్ అయిన తర్వాత మనకి చూడండి ఇది బ్రేక్ అయిన తర్వాత ఇది ఒక స్టాప్ లాస్ బేస్ చేసుకొని మార్కెట్ 7,000 పాయింట్స్ దాకా పెరిగింది. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది బేస్ అనేది ఇప్పుడు ఇప్పుడు ఈ 14,100 వచ్చి స్ట్రాంగ్ సపోర్ట్ అయిపోయింది అన్నమాట. మార్కెట్ వచ్చి ఇక్కడ నుంచి ఒక టర్నింగ్ పాయింట్. ఎవ్రీ డిప్ బై చేస్తారు చాలామంది. చాలా ఇంపార్టెంట్ అది. వ్యూ చెప్పడానికి వచ్చాను ఎందుకంటే నిఫ్టీ వచ్చి 1,000 పాయింట్స్ ర్యాలీ ఉంది. అంటే ఆల్మోస్ట్ ఒక 16,000 దాకా వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. అక్కడి నుంచి ఫర్దర్గా మనం అక్కడికి మూవ్ అయిన తర్వాత మళ్ళీ చూద్దాం నెక్స్ట్ ఎక్కడ దాకా వెళ్ళొచ్చు అని. ఇకపోతే బ్యాంక్ నిఫ్టీ కూడా నెక్స్ట్ ఒక 5,000 పాయింట్స్ దాకా ర్యాలీ. అంటే నేనేది ఇప్పుడు ఎమ్మటే వస్తుందని నేను అనట్లేదు. ఒక 2 మంత్స్లో డెఫినెట్గా ఒక మంచి ర్యాలీ అనేది ఉంది. ఎందుకంటే 2 మంత్స్ ఒక మంచి ర్యాలీ వెళ్ళబోతుంది. మనకు ఒక గుడ్ సైన్ ఉంది కాబట్టి డెఫినెట్గా ఇప్పుడు మనం ఈరోజు చూసాం. ఈరోజు మార్కెట్ వచ్చి బ్యాంక్ నిఫ్టీ 34,900 ఉంది స్పాట్. నిఫ్టీ వచ్చి 15,223 ఉంది. మళ్ళీ మనం 2 మంత్స్ తర్వాత మన ప్రిడిక్షన్ ఎలా జరిగింది అనేది 2 మంత్స్ తర్వాత చూద్దాం. దీంట్లో ఈ వీడియో గురించి అప్పుడు మనం పరిశీలిద్దాం మనం చేసింది ఎగ్జాక్ట్గా ఎలా ఉంది. ఏదైనా సరే మన స్టాప్ లాస్ అనేది ఇచ్చేసాం 14,150 నిఫ్టీకి, బ్యాంక్ నిఫ్టీకి 30,400. చూస్తున్నాం నాకు క్లాసెస్ పైన షార్ట్గా వీడియో ఫినిష్ చేసేస్తున్నాను. ఎందుకంటే నిఫ్టీ తెలియాలి అసలు బుల్లో ఉందా బ్యాడ్లో ఉందా అని చాలామందికి తెలియదు. కాబట్టి ఇప్పుడు మనకి ఎవ్రీ డిప్ వచ్చి బయ్యే నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ ఇది ఆ ఫర్దర్ టార్గెట్స్ వచ్చేదాకా ఖచ్చితంగా టార్గెట్స్ వచ్చి మార్కెట్ అంటే బ్యాంక్ నిఫ్టీ ఒక 39,000 అలా వెళ్ళేదాకా మార్కెట్ వచ్చి ఒక అప్ ట్రెండే. అదేలాగా నిఫ్టీ కూడా 15,900 16,000 వెళ్ళేదాకా స్టిల్ ఒక అప్ ట్రెండ్ అనే. ఎంత ఇప్పుడు డిప్ అయినా కూడా డెఫినెట్గా మార్కెట్ మళ్ళీ టర్న్ అయి పైకి వెళ్ళిపోతుంది. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.